కర్నూలు జిల్లాలో చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున శాంతి ర్యాలి నిర్వహించారు. స్థానిక ఎస్టీబీసీ కళాశాల మైదానం నుంచి కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వరకు నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్టీ జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గౌడ్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు పాల్గొన్నారు. బీసీలకు పెద్దపీట వేసే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమే అంటున్న బీసీ సంఘాల నేతలతో మరింత సమాచారం మా కర్నూలు ప్రతినిధి కృష్ణ అందిస్తారు. జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేశారని ఈ నేపథ్యంలో నెలన్నర రోజుల పాటుగా ఆయన్ను జైల్లో నిర్బంధించి ప్రభుత్వం అనేక వేధింపులకు గురి చేస్తుందని చెప్తూ ఈ మేరకు కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఎస్టీబీసీ కళాశాలగా మైదానానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున శాంతి ర్యాలీ చేపట్టేందుకు లక్షలాది మంది బీసీ జనాలు కూడా ఎస్టీబీసీ మైదానానికి తరలి వచ్చారు. ఈ సందర్భంగా బీసీ రాష్ట్ర సంఘం నాయకులు నాగేశ్వరరావు యాదవ్ మరియు మల్లికార్జున గారు ఉన్నారు. పలు విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి. శాంతి ర్యాలీ చేపట్టేందుకు ప్రధాన ఉద్దేశం జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకి నిరసనగా మరి అనేక రోజులుగా అంటే దాదాపు 36 రోజులు 37 రోజులు అవుతా ఉంది. అనేక రూపాలలో మరి ప్రభుత్వానికి ఉద్యమాల ద్వారా విన్నవించుకుంటున్నాం. అయినా కూడా ఇంత కూడా చెవికెక్కలేదు ఈ ప్రభుత్వానికి, ఈ రాక్షస ముఖ్యమంత్రికి అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున మరి ఈరోజు ఉమ్మడి జిల్లాల శాంతి ర్యాలీని మరి అనేక మంది మరి తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలు అయితేనేమి, అలాగే బీసీ సంఘాలు అయితేనేమి అన్ని దీంట్లో పాల్పంచుకోబోతా ఉన్నాయి. ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరు కలిసి ఈ శాంతి ర్యాలీని పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వినపడేదట్లా చంద్రబాబు నాయుడిది అక్రమ అరెస్టు అనే నినాదంతో మరి ఆయనను వెంటనే ఏ తప్పు చేయకుండా ఎఫ్ఐఆర్లో పేరు లేకున్నా కూడా అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్యగా భావిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, సైకో ముఖ్యమంత్రికి తెలిసేలాగా ఈ రోజు అనేక వేల మందితో పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమాన్ని ఎస్టీబీసీ కాలేజీ నుంచి మరి తెలుగుదేశం పార్టీ ఆఫీసు వరకు నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో 17 మంది ఇన్ఛార్జీలు, 2 ఎంపీ అభ్యర్థులు, ముఖ్య నాయకులంతా పాల్గొనబోతా ఉన్నారు. ఖచ్చితంగా మరి దీంతోనైనా బుద్ధి తెచ్చుకోవాల్సిందిగా ఈ సైకో ముఖ్యమంత్రికి మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి తప్పు చేస్తున్న అధికారులని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రధానంగా ప్రభుత్వము బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదేసభలో పదే పదే చెప్తున్నారు. దీనికన్నా ప్రస్తుతం దీనిపై మీ స్పందన ఎక్కడ పెద్దపీట అండి? 34% గత ప్రభుత్వాలలో ఎలక్షన్స్ జరిపితే స్థానిక సంస్థల్లో ఈయన 24% తగ్గించడం పెద్దపీట వేసినట్లా, లేకపోతే 56 కార్పొరేషన్లు ఇచ్చి 1 రూపాయి దమిడి డబ్బులు లేకుండా మరి ఈ రోజు వరకు కూడా వాళ్ళ పదవీ కాలం కూడా పూర్తి కాబోతా ఉంది. 1 రూపాయి ఇచ్చిన పాపాన లేదు మరి అది చేసినట్లా ఈయన, లేకపోతే బీసీ భవనాలని మొండిగోడలతో నిలబెట్టారు అది చేసినట్లా, లేకపోతే 24 మందిని హత్య చేశారు బీసీలని, ఎస్టీ ఎస్సీ మైనారిటీస్ మీద రోడ్డు మీద మరి మాస్క్ అడిగినందుకు మరి ఎన్నికల చేతులు కట్టి కొట్టిన సంఘటనలు, బోడిగుండు గీపించి నడి రోడ్లు నిలబెట్టిన సంఘటనలు కనపడతా ఉన్నాయి. మీరు ఏం చేశారండి బీసీలకి? మీరు పెట్టుకున్న కొన్ని లక్షల రూపాయలతో మరి సలహాదారులు పెట్టుకుంటే దాంట్లో ఒక్క బీసీ కూడా అవకాశం ఇవ్వడం లేదే, మరి బీసీలకు మీరు ఏం చేశారు? ఒక్కసారి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గాని మరి అట్లాగే ఎన్టీ రామారావు గారు గాని అనేక పదవులు అనేక విధాలుగా బీసీలకు అవకాశాలు కల్పించడం జరిగింది. కానీ ఇక్కడ మరి ఏ విధమైన అవకాశాలు కల్పించకుండా బీసీలని ఓట్లుగా ఉపయోగించుకొని పాదయాత్రప్పుడు అనేక వాగ్దానాలు చేసి బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీని ఉద్ధరిస్తానని చెప్పిన పెద్ద మనిషి ఒక చిన్న అవకాశాలు కూడా బీసీలకు ఇవ్వకుండా ఏదో చెప్తా ఉన్నారు, అదంతా రాంగ్. బీసీల ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వంలోనే బీసీలు అనేక మంది లీడర్స్ గా ఎదిగారు. మరి ఖచ్చితంగా వీళ్ళని డిమాండ్ చేసేది ఒక్కటే, అక్రమంగా అరెస్ట్ చేసిన చంద్రబాబు నాయుడిని రిలీజ్ చేయకపోతే బీసీల ఆగ్రహాలలో మీ ప్రభుత్వం కొట్టుకొని పోతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జరిగిన అన్యాయానికి ముక్తకంఠంగా బీసీ సంఘాలన్నీ ముక్తకంఠంతో నినదిస్తున్నాయి. ఈ మేరకు ఎస్టీబీసీ మైదానంలో పెద్ద ఎత్తున బీసీ సంఘాలంతా లక్షలాదిగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా చేపట్టే శాంతి ర్యాలీలో శాంతి ర్యాలీతో పాటు మరిన్ని ఉద్యమాలు భవిష్యత్తులో ఉధృతం చేసే అవకాశం ఉందని చెప్పి బీసీ సంఘం రాష్ట్ర నేతలు నాగేశ్వరరావు యాదవ్, ప్రజా వైద్యశాల మల్లికార్జున, వల్సల రామకృష్ణ కాటమయ్య గారు చెప్తున్నారు. కెమెరా శేఖర్తో కృష్ణ, ఐ న్యూస్ కర్నూలు.